తెలుగు రాష్ట్రాల్లో మలబారు వేప విస్తరిస్తోంది. కేవలం 8 ఏళ్ల వ్యవధిలో చెట్టు చేవదేరడం, మంచి ధర సైతం వచ్చే అవకాశాలు రావడంతో రైతుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సేద్యానికి పెట్టుబడుల వ్యయం పెరగడం, అడవి జంతువుల బెడద అధికంగా ఉండడంతో పలువురు రైతులు మలబారు వేప సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. అలాంటి వారికి మలబారు వేప సాగుపై అవగాహన కల్పించేందుకుగాను మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కేంద్రం శివారులోని మలబారు వేప క్షేత్రంలో ఈ పంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. మలబార్ వేప 40 అడుగుల వరకు పెరిగే కలపరకం వృక్షం. డబుల్ బెడ్ కాట్, ఇంటి తలుపులు, టేబుళ్లు, ఇతర సామాగ్రి తయారీకి అనువుగా ఉంటుంది. ప్రత్యేకంగా ప్లైవుడ్ తయారు చేస్తారు. మొక్క లేతగా ఉన్న సమయంలో పేపర్ తయారీకి సైతం వాడతారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ వృక్షాలు అధికంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా పెరుగుతున్నాయి. వీటి వినియోగం, ప్రయోజనాలు, అమ్మకం అవకాశాల గురించి తెలుసుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రైతులు తమ క్షేత్రాల్లోనూ వీటిని సాగు చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం అనువుగా ఉండడంతో చెట్లు చక్కగా పెరుగుతున్నాయి. అయితే ఆశించిన దిగుబడి కోసం తప్పనిసరిగా బిందు సేద్య పరికరాలు ఉండాలని రైతులు చెబుతున్నారు. కామిరిపేట దగ్గర మేము 5 ఎకరాల్లో మలబారు వేప సాగు చేస్తున్నాము. ఇప్పటికి 2.5 సంవత్సరం అయింది. దాదాపు 27 అంగుళాల వరకు వచ్చింది, అంటే 2 ఫీట్లు మినిమం వచ్చింది అనమాట. మినిమం స్టార్టింగ్ 1.5 ఫీట్ నుంచి 2.5 దాకా ఉన్నాయి. అయితే నేను మలబారు వేప మొక్కలు సెలెక్షన్ మాత్రం అన్ని చోట్ల ఎంక్వైరీ, సుబ్బారావు గారి దగ్గర మంచి మొక్కలు ఉన్నాయి, ఆయన వచ్చి సర్వీస్ చేశారు. స్టార్టింగ్ లో ఎకరాకి 40,000 దాకా ఖర్చు అయింది. స్టార్టింగ్ దున్నటానికి గానీ, మొక్కలు ఖరీదు గానీ, డ్రిప్ ఇరిగేషన్ అంతా ఆయన ద్వారానే చేపించాను. మనం నేను ఉద్యోగం చేస్తా, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి చెయ్యాలి వ్యవసాయం అని. అందుట్లో ఈ ప్రకృతి మెయిన్, మనకి ప్యూర్ ఆక్సిజన్ కావాలండి. సిటీలో ఉండి తోటకు వస్తే అన్నం తింటాం కూడా మర్చిపోయేంత ఇష్టం అనమాట. అందువల్ల నేను వ్యవసాయం చేశాను. మలబారు వేప సాగు మార్కెటింగ్ అంశాలపై మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కేంద్రం శివారులో పద్దుల సురేందర్ రెడ్డి తన క్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి తమ సమస్యలపై చర్చించారు. 4.5 ఏళ్ల క్రితం 4 ఎకరాల్లో 1500 మలబారు వేప మొక్కలు నాటానని, మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రస్తుతం కటింగ్ చేస్తున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ టన్నుకు 4,500 రూపాయలు చెల్లిస్తూ క్షేత్రంలోనే కోత కోసి తీసుకువెళ్తున్నారన్నారు. 8 ఏళ్ల తర్వాత నరికితే మంచి ధర వస్తుందని వివరిస్తున్నారు. ఒక 4 ఎకరాల్లో సుమారు టెస్టింగ్ కోసం ఫస్ట్ వేసాము. అదొక 4.5 ఇయర్స్ అయింది. ఇప్పుడు మనం వేసిన తర్వాత దాన్ని 4.5 సంవత్సరాలకే మనం కట్ చేస్తున్నాం. అసలు ఏం ఇన్కమ్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏందనేది. తర్వాత దాన్ని వేసిన తర్వాత చాలా నాకు ఏ ఇబ్బంది లేదు. లేబర్తో ప్రాబ్లం లేదు, కోతులతో ఇబ్బంది లేదు. ఓకే, 4 ఇయర్స్కే కట్ చేస్తున్నా. అదే కనుక 8 ఇయర్స్ కట్ చేసుంటే మాత్రము చాలా మనీ వస్తాయి అనేది నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు 4 ఇయర్స్కు కాకుండా 8 ఇయర్స్ చేస్తేనే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. నాకు ఇప్పుడు దాదాపు ఒక 16-16 లాక్స్ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్. ఒక 4 ఇయర్స్ అయింది కాబట్టి, 4.5 ఇయర్స్ అయింది కాబట్టి ఒక 16 లాక్స్ మనకు వస్తున్నది. ఇప్పుడు ఇంకొక 1 వీక్లో కటింగ్ అయిపోతుంది. 1 ఎకరం పొలంలో సుమారు 500 మొక్కలు వేస్తారని, ఒక్కో మొక్క 1.5 టన్ను బరువు వచ్చినా ఎకరా నుంచి 250 టన్నుల కలప ఉత్పత్తి అవుతుందని రైతులు చెబుతున్నారు. 8 ఏళ్ల తర్వాత కనీసం 10 లక్షల రూపాయల ఆదాయం దక్కే అవకాశం ఉందంటున్నారు. మొక్క ఎదుగుతున్న క్రమంలో కనీసం 25 అడుగుల వరకు చెట్టు పక్క రెమ్మలు తొలగిస్తే చక్కని కలప ఉత్పత్తి అవుతుందంటున్నారు. అధిక శాతం విస్తీర్ణంలో పంట వేస్తే ఇక్కడే కంపెనీలు పుట్టుకొస్తాయని, తద్వారా మార్కెటింగ్ సమస్య తగ్గుతుందని సూచిస్తున్నారు. 14 ఎకరాలు వేసిన ఆ 14 ఎకరాల్లో మిగిలిన 4 ఎకరాలకు సరిగా వాటర్ సప్లై లేక, ఇప్పుడు మా అల్లుడు వాళ్ళు మా అమ్మాయిలకి ఇచ్చిందేమో ఆ 9 ఎకరాలు ఈ నీటి సౌరత్ బోరుండి అది. సరే, మాకు ప్రతి ఒక్కరు ఏమనేది అంటే ఇది దీనికి ఎక్కడ మార్కెట్ ఉండదు, ఏముండదని భయపెట్టేవాళ్ళు. నేను ఈ సదస్సుకు వచ్చిన తర్వాత సురేందర్ రెడ్డి గారి మాటలు, సుబ్బారావు గారు మాట్లాడిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. సురేందర్ రెడ్డి గారి చెట్టు చూసే నేను పోయి చెట్టు తెప్పించిన 2 ఎకరాలు 3 సంవత్సరాలు అయిపోయి. దానికి మెయిన్గా నీళ్ళు అవసరం, నీళ్ళు లేకపోతే చెట్టు ఊరదు. మాకు నీళ్లు ఉన్నాయి. ఎండాకాలంలో ఎక్కువ, వర్షాకాలం అంటే కదా, ఎండాకాలంలో ఒక 4-5 తలలు కడతాం. వచ్చి చెట్టు మంచిగానే ఊరింది, 5 వారం 2 ఫీట్లు వచ్చింది. దానికి మెయిన్గా ఇది ఎరువు, ఎండాకాలం ఎరువు వేసి దున్నిచ్చి చేస్తే మంచి ఈల్డ్ వస్తుంది. కానీ ముదురు అనేది కనీసం 8 సంవత్సరాలు ఉంటే దాని యొక్క లాభం, దాని వ్యవహారం తెలిసిపోతుంది. ఇటీవలి కాలంలో మామిడి తోటలు కనుమరుగవుతున్నందున రాబోయే కాలం మలబారు వేపదేనని మరికొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. వీటి పెంపకానికి కాస్త ఖర్చు పెట్టాల్సి వచ్చినా చక్కని లాభం సొంతమవుతుందంటున్నారు. అయితే నీటి వసతి లేని చోట్ల వీటిని వేయవద్దని సూచిస్తున్నారు.
ఇప్పుడు మామిడి ఒకటే మనకు కలపగా ఒకటి ఎక్కువ రా మెటీరియల్ వస్తుంది. ఆ మామిడి ఇవాళ పంట సరిగ్గా లేదనేది కొంత తీసేస్తున్నారు, అలాంటి అది కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఈ మన మొత్తం మానవాళికి కూడా ఎక్కువగా ఈ సమాజానికి కలప అవసరాలు తీరాలంటే మలబారు వేప తప్పితే వేరే ఏది కూడా అవకాశాలు లేవు. 6 నుంచి 7-8 సంవత్సరాల్లో దీన్ని కరెక్ట్గా మంచి నేల ఉండి నీరు బాగుండి మంచిగా ఎరువులు ఇచ్చుకుంటూ సంరక్షణ చేసుకుంటే 1 ఎకరాకి 16-20 లక్షల రూపాయలు అంటే ఒక చెట్టు 4 అడుగులు చుట్టుకొలతో దాటిపోయేటట్టు పెంచగలిగితే ఒక చెట్టును 5,000 అమ్మటం అయితే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మనం గుంటలు తీయాలి, కడుగు లోతుకైనా గుంటలు తీసి ముందు దాని కింద వేప పిట్టేయాలి. వేప పిట్టేసి ఇసుకతో గానీ లేకపోతే దేనితోనైనా బుడవాలి. ఊడ్చిన తర్వాత 1-2 సంవత్సరాలకు చెదులు వస్తుంది. చెదులు ఉన్నప్పుడు నేను అనేక రకం మందులు అయ్యి అన్ని వాడా. ఒకటే చెప్పారు పెద్ద ఆయన, ఇంజనాయలు అది తెచ్చిపోయిమన్నారు, మడ్డాయలు. అందుకని సుబ్బారావు గారికి అనేక రకాలు కూడా ఫోన్ లో చెబుతా ఉండా, సున్నం రాశాను, మందులు రాశాను. ఈ డీజిల్ రాసిన తర్వాత కనపడాలి, అడుగెత్తుకు గానీ మనమే సొంతగా డబ్బాలో పోసుకొని బ్రష్లు రుద్దుకోవచ్చు. మా చెట్లు బాగానే ఉన్నాయి కానీ 2 ఇయర్స్ నుంచి వర్షాలు లేవు. పోయిన సంవత్సరం ఒకసారి నీళ్లు వచ్చారు, సాగర్ నీళ్ళు ఇస్తే మొన్న ఒకసారి వేసిన, లేకపోతే చాలా బాగుంది. 30 అంగుళాల నుంచి 20 నుంచి 30 కొన్నాయి. జామాయిల్, సుబాబుల్ కలప వేసి మునిగిపోయిన రైతులు ఇప్పుడు మలబారు వేప సాగుతో ఆదాయం కళ్లజూడవచ్చని భావిస్తున్నారు. ఫలితంగా ఈ మలబారు వేప మొక్కలకు మంచి గిరాకీ ఏర్పడింది. అయితే మార్కెటింగ్ కి భరోసా లభిస్తే మరెంతో మంది ఈ కొండవేప చెట్లు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.